ఎమ్మెల్యే వారు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్. ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాట పడ్డా, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలను సైతం కాదనుకోరు. ఎండనగా వానగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత సమైక్య యాత్ర, సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసం ఏ కలిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం గురువు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి, పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏరుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి, ఆయన పథకాలని పక్కకు తోసి, ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపట్టే అడ్డంగా దానికి నో చెప్పి, దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు, అది చర్యలో మాకు తెలుసు, ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు. సరే, అది గతం అయిపోయిన తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరమ్మ. ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయన అన్న కాంటెక్స్ట్. ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం, ప్రలోభ పెట్టడం, ఆ తర్వాత పోటీకి దించడం, విజయమ్మ గారికి పోటీగా, ఇవన్నీ అందరు చూశారు. బట్ ప్రజలు దే చోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు, పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అందరం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం. లేకపోతే షర్మిలమ్మకి ఏ ఇక్కడ ఎవరి ద్వారా ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు? రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా తెలుసు,
జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం, తర్వాత ఇప్పుడు అది సొంతంగా అనంతరం తాను ఒక ప్రవాహంలాగా, మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే, వాటిని అవపోసన పట్టి ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, ఆశయాలు, ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు, విలువలను పాటించడంలో కావచ్చు, నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు, నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు, ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోవడంలో కావచ్చు, ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మందిని పోర్చు చేసి ప్రలోభ పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడ చెల్లించలేదు. ఆ రకంగా సొంతంగా ఎదిగారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చాయి, విచ్ ఇస్ ఏ తండ్రికైనా గర్వకారణం. ఆ దీంతోనే ఆమె ఈరోజు షర్మిలమ్మ ఇక్కడికి వచ్చినా, లేదా ఆమెకు ఏదన్నా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది. అది కూడా కాదనట్లేదు. ఆఫ్టర్ ఆయనకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆ కుటుంబంలో ఆ ప్రథమంగా ఉండే ముగ్గురుకి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు, వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరూ ఇస్తారు, అభిమానులు అందరూ ఇస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన క్వశ్చన్, కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే, ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, ఇదో నాకు ఈ అన్యాయం చేశారని. ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా? పదవుల పంపకంలో అన్యాయం, పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది సబబేనా? అది అది చర్చకు, అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా? అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది, రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని స్వరూపం అది తీసుకుంటుంది. ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయిన ఉంటారు. ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో, ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసుకోగలుగుతుందో, అభివృద్ధి కాగలుగుతుందో, అంతకాలం అది మనగలుగుతుంది, నిలబడుతుంది. లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు. అక్కడ చిన్న ఏదో పెట్టారు, తిరిగారు, కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏదో వాళ్ళు కష్టపడి ఉంటారుగా, శర్మలమ్మ ఒకటే కాదుగా, చాలామంది కష్టపడి ఉంటారుగా. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు? వాళ్లకు ఏం న్యాయం చేశారు? ఏ రాజకీయ పార్టీలో ఉన్నది కుదురుతుందా? లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా? దానికి ఏమన్నా అది 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 దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ కావచ్చు.